మాది ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల సంఘం. పిల్లల హక్కుల కోసం ఈ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్నది. నా పేరు అచ్యుతరావు, నేను దీనికి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. అయితే ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టులోకి వెళ్తే విద్యా హక్కు చట్టం. విద్యా హక్కు చట్టంలో ఉచిత నిర్బంధ విద్య అన్నది భారతదేశంలో ఉండాలని చెప్పేసి 2010లో దాన్ని ఒక చట్టంగా చేశారు. అట్లాగే ఆ చట్టాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 42 ప్రకారం ఉచిత నిర్బంధ విద్య ప్రతి పాపకు ప్రతి బాబుకు దొరకాలని, 10వ తరగతి వరకు ఉచితంగా ఉండాలని, ఈవెన్ బర్త్ సర్టిఫికెట్ కూడా వేయడానికి వీల్లేదని, ఎలాంటి టాలెంట్ టెస్ట్ కానీ ఎంట్రన్స్ టెస్ట్ కానీ అడ్మిషన్ టెస్ట్ కానీ పెట్టకూడదని, తర్వాత డబ్బులు చదువుకోవడానికి ప్రతిబంధకం కాకూడదని, మధ్యాహ్న భోజనం సహితం పెట్టాలని చెప్పేసి ఈ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ హక్కు ఈ విద్యా హక్కు చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చానంటే యుఎన్ఓ మన ప్రధానులతో, దేశ ప్రధానులతోటి, అధ్యక్షులతోటి ఈ సంతకాలు చేయించుకొని విద్య ప్రతి ఈ పిల్లవాడికి కానీ పాపకు కానీ బాబుకు కానీ దొరకాలనే ఉద్దేశంతో ఈ ఉచిత నిర్బంధ విద్యను అమల్లోకి తీసుకొచ్చేటట్టు ఈ దేశాలలో, అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో, మనలాంటి దేశాలలో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే మన రాష్ట్రానికి వచ్చి చూస్తే, ఎందుకంటే మేము బాల హక్కుల సంఘం ఈ రాష్ట్రానికి పరిమితం అయినాం కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఈ విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేటు కార్పొరేటు స్కూల్స్ పాఠ పూర్తిగా ఆ చట్టాలను తుంగలో తొక్కి విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేసినాయి. ఏదైతే సేవారంగంలో ఉండాల్సింది విద్య కానీ వైద్యం కానీ, అది ప్రైవేట్ రంగానికి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా కేవలం అలా వ్యాపార ధోరణే ఉంటుంది కాబట్టి ఉంటుంది, కానీ ప్రజాశ్రేయస్సు అనేది ఉండదు. అందులో భాగంగానే ఇప్పుడు విద్యంతా కూడా ప్రైవేటీకరణ జరిగి డబ్బులు మాత్రమే, డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రమే చదువుకునే స్థాయికి వచ్చింది. అట్లాగే పిల్లలను స్క్రీన్ చేయాలని చెప్పేసి, లేకుంటే అధిక డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ టాలెంట్ టెస్టులు పెడుతున్నారు. టాలెంట్ టెస్టులు పెట్టకూడదని విద్యా హక్కులో ఉన్నప్పటికీ కూడా ఇటు ప్రతి స్కూల్, పెద్ద స్కూల్ దగ్గర నుంచి చిన్న స్కూల్ వరకు, మేము ఇప్పుడు ఎన్నో స్కూళ్ళ మీద కూడా, జాన్సన్ గ్రామర్ స్కూల్ కానివ్వండి, శ్రీచేతన కానివ్వండి, నారాయణ కానివ్వండి, భాష్యం కానివ్వండి, లేకుంటే మీకు త్రివేణి స్కూల్ కానివ్వండి, విశ్వభారతి కానివ్వండి, ఇట్లా చెప్తుంటూ పోతే కొండవీడి చాడంతా ఉంది. ప్రతి స్కూల్ కూడా విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ పిల్లలకు టెస్టులు పెడుతున్నారు. టెస్టులు పెట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, మా దగ్గర ఇన్ని సీట్లు మాత్రమే ఉన్నాయి, ఆ సీట్లకు మీ వాళ్ళు క్వాలిఫై కాలేదు కాబట్టి అదనంగా ఇంత డబ్బులు కడతాయని చెప్పేసి అదొక దోపిడీ విధానం. దోపిడీ విధానం కాకుండా దీంట్లో విద్యా హక్కు చట్టంలో స్పష్టంగా ఏం చెప్పానంటే, ఒకవేళ మీ దగ్గర 30 సీట్లు ఉంటే 1000 అప్లికేషన్స్ వస్తే లాటరీ పద్ధతి మీద తీయండి, మీరు అప్లికేషన్ కూడా అమ్మడానికి వీల్లేదు, విద్యా హక్కు చట్టం ఉల్లంఘన అవుతుందంటే అవన్నీ ఏం పట్టించుకోకుండా ప్రాస్పెక్టస్ పేరు మీద, అప్లికేషన్ ఫామ్ మీద 100 రూపాయలకు అమ్ముకుంటూ, అంతేకాకుండా వాళ్ళ టీచర్లను సహితం ఒక సేల్స్ గర్ల్స్గా, సేల్స్ మ్యాన్గా తెచ్చి సమ్మర్లో ఇంటింటికి తిరిగి ఈ ఫామ్స్ అమ్మి వీళ్ళను ఆకర్షితులను చేసి వాళ్ళ స్కూల్ గురించి లేనిపోనివన్నీ చెప్పేసేసి పెద్ద పెద్ద బ్రోచర్లు వేస్తూ అది పూర్తిగా వ్యాపార వస్తువుగా విద్యను మార్చిండ్రు. అయితే దీనిపైన చర్య తీసుకోవాల్సిన అధికారులు, ముఖ్యంగా జిల్లా స్థాయిలో డీఈఓలు, మండల స్థాయిలో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, రాష్ట్ర స్థాయిలో విద్యా శాఖ డైరెక్టర్ కానీ, కమిషనర్ కానీ, ఎవరు కానీ, వీళ్ళందరూ కూడా మొత్తం విద్యా శాఖ మొత్తం కూడా ఒక అవినీతిలో కూరుకుపోయి ఈ వీళ్ళతో లాలుచి పడి ఈ వీళ్ళ మీద ఎలాంటి చర్య కూడా తీసుకోవడం లేదు. చర్య తీసుకోక వీళ్ళ హద్దు మీరైనట్టు వీళ్ళు ఈ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళని ప్రవర్తిస్తున్నప్పటికి కూడా ఎక్కడ చర్య తీసుకొని ఒక స్కూల్ మూసేసిన దాఖలాలు కూడా లేవు. అట్లాగే పిల్లలకు రకరకాల మానసిక శారీరక హింసలకు కూడా గురి చేస్తున్నారు. అట్లాగే వాళ్ళపైన లైంగిక దాడులకు కూడా అమ్మాయిల పైన, అబ్బాయిల పైన పాట పడుతున్నారనే స్కూళ్ళు, వీటన్నింటిని కూడా విద్యాశాఖ పట్టించుకోకపోవడమే ముఖ్యమైన కారణం. అయితే వీటిని భరించలేక ఎన్నోసార్లు హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ టెస్టులు, అడ్మిషన్ టెస్ట్ పేరున కానీ, టాలెంట్ టెస్ట్ పేరు కానీ, స్క్రీనింగ్ టెస్ట్ అని కానీ, ఎలాంటి పరీక్షలకు పిల్లలు గురి చేయొద్దనా కానీ ఇవి నిరంతరంగా జరుగుతున్నాయి. వీటిని బాలల హక్కుల సంఘం ఇటీవల లోకాయుక్త దృష్టికి తీసుకుపోయినప్పుడు, నిన్న ఆ కేసు హియరింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు, విద్యాశాఖ వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఇవన్నీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మాత్రం ఏ ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదు. అది కేవలం గౌరవనీయమైన లోకాయుక్తను కూడా తప్పుదారి పట్టించే రకంగా వాళ్ళ సమాధానం ఉన్నది. ఎందుకంటే ఈ రోజు కూడా మేము ఒక ఛానల్ ద్వారా స్టింగ్ ఆపరేషన్ చేసి చూస్తే కూడా మేము రేపు రోజు టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం అన్నారు. అంతేకాకుండా మేము ఈ విద్యా సంవత్సరాన్ని కలిసేసేసి మేము అడిగితే కూడా ఈ జాన్సర్ గ్రామర్ స్కూల్తో సహా అనేక స్కూళ్ళు ఇట్లా పిల్లలకు విద్యా అడ్మిషన్ టెస్ట్లు పెడితే ఆ సిలబస్ కూడా ఇస్తున్నాయి. తర్వాత ఫీజులు కూడా విపరీతంగా ఫీజులు ఛార్జ్ చేస్తున్నాయి. అట్లాగే ప్రతి స్కూల్ కూడా ఒక స్టేషనరీగా స్టేషనరీ షాప్గా మారి వాళ్ళకు పిల్లలకు యూనిఫామ్ దగ్గర నుంచి టైలు బ్యాడ్జులు పుస్తకాలు ఒక నోట్ ఒక టెక్స్ట్ బుక్ ఉంటే నాలుగు నోట్బుక్లు ఇట్లా అమ్మడంతో మొత్తం వ్యాపార కేంద్రాలుగా మార్చినాయి. అయితే స్టేషనరీ క్రయ విక్రయాలు చేయాలన్నా బట్టలు అమ్మాలన్నా కానీ ట్రేడ్ లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ లేకుండానే వాళ్ళు ఈ స్కూళ్ళన్నీ కూడా కేవలం వాటిని ఒక విద్యా చెప్పాల్సిన పవిత్రమైన ప్లేస్ను వ్యాపార స్థలంగా మార్చేసేసి సొమ్ములు చేసుకోవడానికి ఉన్నారు. ఇది ఎంత మాత్రం సబబు కాదు. అట్లాగే పేదల పిల్లలు ఇంకా కూడా విద్యకు దూరం అవుతున్నారు కేవలం వీళ్ళ దీంతో. కాబట్టి బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసేది ఏంటంటే విద్యాశాఖ ఇకనైనా మేల్కోవాలి. ఇప్పుడు మేల్కోకుండా మీరు ఎప్పుడూ మేల్కోలేరు. మీరు ఈ కుంభకర్ణుని నిద్ర నుంచి మేల్కొని పసిపిల్లలు చదువుకునేటట్టు పసిపిల్లల ప్రాణాలకు మానవ ప్రాణాలకు స్కూళ్ళల్లో రక్షణ ఉండేటట్టు. ఎందుకంటే బస్సులలో యాక్సిడెంట్ జరిగి స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేక యాక్సిడెంట్ చేసి ఖమ్మంలో పడిపోతుంది, ఇంకో విశాఖపట్నంలో పడిపోతుంది, ఇంకో దగ్గర పడిపోతుంది అక్కడ పిల్లలు చనిపోతారు, ఇంకో దగ్గర కుక్కట్పల్లిలో లైంగిక అత్యాచారాలకు గురి చేస్తారు, ఇంకో దగ్గర యూకేజీ స్టూడెంట్ను విజయవాడలో యూకేజీ స్టూడెంట్ పైన రేపు జరుగుతాయి. ఇట్లా అనేకమైన అవలక్షణాలు ఈ స్కూళ్ళల్లో ఉంటున్నాయి. కాబట్టి ఈ స్కూళ్ళనన్నింటినీ సంస్కరించాల్సిన బాధ్యత వాటిపైన కంట్రోల్ ఆధిపత్యం ఉండాల్సిన బాధ్యత విద్యాశాఖది. కానీ ఆ విద్యాశాఖనే వాళ్ల కంట్రోళ్లకు స్కూళ్ళ యాజమాన్యాల కంట్రోళ్లకు స్కూళ్ళ యాజమాన్యాల ఆధీనంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే విద్యా హక్కు చట్టాలను కానీ కోర్టులు చెప్పిన తీర్పులను కానీ లేకుంటే విద్యాశాఖ ఆదేశాలను కానీ స్కూళ్ళు అమలు చేయకపోగా స్కూళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈ విద్యాశాఖ ఇంటున్నది. ఇప్పుడు ఒక బెల్ట్ షాపులు ఎట్లయితే లిక్కర్లో ఉండేను బెల్ట్ స్కూల్స్ లాగా ఒక 10 స్కూల్స్ వేరే 5 స్కూళ్ళకో పర్మిషన్లు తీసుకొని 100 బ్రాంచ్లు పెడుతున్నారు. ఆ బ్రాంచ్లకు ఎలాంటి రికగ్నిషన్ కానీ ఏమీ లేవు. ఇవి నడుస్తుంటే చూస్తూ కూడా కళ్ళుండి చూస్తూ కూడా కళ్ళున్న అందులాగా విద్యాశాఖ ప్రవర్తిస్తున్నది. ఈ విద్యాశాఖ తన లాలూచిని మానేసుకొని ఈ స్కూళ్ళపైన ప్రైవేట్ స్కూళ్ళపైన ఉక్కుపాదం మోపకుంటే మాత్రం ఈ 2015 కల్లా మేము పూర్తి విద్యను సాధిస్తామని చెప్పేసి మనం యుఎన్ఓ ముందు చేసిన ప్రమాణాలను భాషలను మనం నిలబెట్టుకోలేక మన దేశం సిగ్గుతో తలాయించాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి విద్యాశాఖ కారణమవుతుందని చెప్పేసి బాల హక్కుల సంఘం భావిస్తున్నది. తస్మాత్ జాగ్రత్త, ఇకనైనా కానీ మీరు జాగ్రత్త పడండి, జాగ్రత్త మీ కుంభకరణ నిద్ర నుంచి లేవండి, మీరు లాలూచులు పడకండి, మీరు లాలూచి పడి చిన్నపిల్లల మానవ ప్రాణాలకు తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల కష్టార్జితాన్ని దోచుకునే స్కూళ్లను మీరు పెంచి పోషించకండి అని చెప్పేసి బాల హక్కుల సంఘం కోరుతున్నారు.